అదేవిధంగా జిల్లా రచయితల సంఘం తరఫున కూడా ప్రతినిధులు వారి అధ్యక్షులు సార్ జిల్లా రచయితల సంఘము మోహన్ గారు, ఎడ్ల బాలకృష్ణారెడ్డి గారు, సలీం జిల్లా కేంద్రానికి ఆలయంలో జరిగినటువంటి ఉత్సవాల వివరాలన్నీ కూడా తప్పనిసరిగా పంపించే మేము జిల్లా పై అధికారులకి, కార్యాలయానికి, కమిషనర్ కార్యాలయానికి ప్రతి నెల అన్ని జిల్లాల్లో కూడా అదే పరిస్థితి. మీ కనీసం అది ఒక భాష చిత్తూరు జిల్లా సంబంధించిన అన్ని విభాగాల అధిపతులకు, అధికారులకు, తర్వాత శ్రీ గోవింద పాపిరెడ్డి గారిని సత్కరిస్తారు, శ్రీ ఆచార్య చిత్తు సుబ్బారావు గారు, శ్రీ ఆచార్య వారందరూ కూడా జిల్లా తరఫున శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. జిల్లాలో సుమారు 43 శాఖలు ఉన్నాయి. 43 శాఖల్లో కూడా తెలుగు అధికార భాషగా ప్రభుత్వం ఆదేశాలని ఏ విధంగా అమలు చేస్తున్న విషయం మీ అందరితో చర్చించి కూర్చుని వారికి మన జిల్లా తరఫున ధన్యవాదాలు కూడా తెలియజేస్తున్నాం. మన జిల్లాలో ఈ అధికార భాష అమలులో ప్రతి కార్యాలయంలో కూడా తెలుగులో ఉత్తర ప్రచంద్రులు అలాగే ఇతర విషయములు కూడా జరుగుతూ ఉన్నాయి. కానీ ఆశించినంత స్థాయిలో జరగడం లేదని ముఖ్యంగా అంగీకరించిన విషయం జిల్లాలో గతంలో రాష్ట్రము ఉమ్మడి రాష్ట్రంగా ఉండే సమయంలో అధికార భాష అమలు గురించి చాలా మంది పెద్దలు కృషి చేస్తూ జిల్లాలో పూర్తి స్థాయిలో జరగడానికి కొరకని 1992 ఆ ప్రాంతంలో ఒక అధికార భాష అమలు కావాలంటే ఆంగ్ల పదాలకి మనం ఉపయోగం చేసే అధికార పదాలకి తర్జుమా రూపంలో ఒక నిఘంటువును తయారు చేసి అన్ని జిల్లా కార్యాలయాలకు పంపారు. అది ఆ కార్యాలయంలో ఉన్న రికార్డ్ రూమ్లో కూడా ఇప్పుడు ఎక్కడ కూడా లభ్యం కాలేదు. ఆ నిఘంటువుని చూసిన వాళ్ళు కూడా చాలామంది ఉద్యోగులు తక్కువ పని ఉంటారని చెప్పి అనుకుంటున్నాను. ఇప్పుడు కొత్తగా ఉద్యోగంలో చేరిన వారు అందరూ కూడా కంప్యూటర్స్ వచ్చిన తర్వాత ఎక్కువగా కంప్యూటర్ మొగ్గు చూపి తెలుగుని నిర్లక్ష్యం చేయడం వల్ల తెలుగులో కొన్ని విషయాలు పూర్తి స్థాయిలో ఇంగ్లీష్ పదాలను తెలుగులో ఎలాగో తర్జుమా చేయాలో తెలియక కొంత మనకి అధికార భాష ఎవరు చొరవ చూపలేకపోతున్న విషయం మనందరం గమనించవలసిన విషయం. అందువల్ల మొరటిసారి మన అధ్యక్షుల వారికి మనం చేయగలగా రాష్ట్రంలో కూడా ఆ నిఘంటుని మరోసారి
మరొకసారి ప్రకటన చేసి అన్ని జిల్లా కేంద్రాలకు పంపిణీల ఉన్నటువంటి కొత్తగా చేరినటువంటి ఉద్యోగులకి ఎంతో సౌలభ్యంగా ఉండడం దాన్ని అమలు చేయవలసిందిగా జిల్లా తరఫున రాష్ట్రంలో మేనేజర్లు చెప్పి కోరడం జరిగింది. మనందరూ తెలుసు ఎర్రగడ్డ లక్ష్మీ ప్రసాద్ గారు ఆంధ్ర విశ్వవిద్యాలయంలో హిందీ విభాగంలో ఆచార్యులుగా పనిచేస్తూ దేశవ్యాప్తంగా హిందీ నవలలు తెలుగు నవలలు అనువాదాలు అలాగే పెద్ద పెద్ద వారి చరిత్రలు రాసి ఖ్యాతిగాంచే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి వ్యక్తుల్లో ఒక ప్రముఖమైన వ్యక్తి మనందరూ తెలుసు. మాజీ రాజ్యసభ సభ్యులు కూడా చేశారు, మీ అందరికీ సుపరిచితులే. వారి ఆధ్వర్యంలో మళ్ళీ ఈ సంఘం అన్ని జిల్లాల్లో పూర్తి స్థాయిలో అధికారుల సభలకి వారి యొక్క సూచనలు సమగ్రమైనటువంటి విధానం ద్వారా వ్రాతపూర్వకంగా ఏం చేయాలని చెప్పి ఒక ఒక నియమావళిని మళ్ళీ తయారు చేసి మనందరికీ పంపిస్తే కొత్తగా ఉద్యోగం చేరిన వారందరూ కూడా ఉత్సాహంతో అధికార భాషల వరకు అందరూ కూడా కార్యక్రమంలో కాగలని చెప్పి నేను మనవి చేసుకుంటున్నాను. భాషా సంఘం ఏర్పడి ఒక నెల 15 రోజులు మాత్రమే అయింది. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి యొక్క ఆ వినూత్నమైన ఆలోచనలో భాగంగా ఈ అధికార భాషా సంఘం సభ్యులతో సహా వారిని నియమించి పాలనా భాషగా తెలుగును అమలు చేసేటువంటి కార్యక్రమాన్ని ఆయన చేపట్టమని మాకు ఆదేశించారు. వారి ఆదేశాల మేరకు మేము ఈ అధికార భాషా సంఘం ఈ పర్యవేక్షణ ఈ తనిఖీలు అంటే ఈ సంఘం ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ఏ ప్రభుత్వ మంత్రిత్వ శాఖ అయినా ఏ ఉపసంఘమైన పరిసర పబ్లిక్ రిలేషన్స్ సంబంధమైనప్పుడు కూడా ప్రభుత్వ రంగ సంస్థలు ఏవైనా సరే వాటిలో పాలనా భాషగా తెలుగు వాడకాన్ని పరీక్షించి ఇంకా పెంచవలసిన శాతం పెంచవలసినటువంటి కార్యక్రమాన్ని మేము చేపడుతూ ఉన్నాం. నిన్న తిరుపతి మున్సిపల్ కార్పొరేషన్లో మేము తనిఖీ చేసిన సందర్భంగా వాళ్ళు 50% పనిచేస్తూ ఉన్నారు. అదేవిధంగా ఇక్కడ చిత్తూరు కలెక్టరేట్లో కూడా దగ్గర యావరేజ్న 60% పనిచేస్తున్నారు. అయితే గత 5 సంవత్సరాలుగా గత ప్రభుత్వంలో తెలుగు భాషకు బ్రష్ పట్టించారు. తెలుగు అధికార భాషా సంఘం లేదు, తెలుగు అకాడమీ లేవు, ఏమీ లేకుండా ఉన్నటువంటి నేపథ్యంలో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కాగానే త్రీ నెలల్లోనే ఆయన అధికార భాషా సంఘాన్ని నియమించడం, అదేవిధంగా తెలుగు ఆంధ్రప్రదేశ్ గడ్డ మీద ఉన్నటువంటి ప్రతి పాఠశాలలో కూడా ఏ సిలబస్ అయినా ఏ పబ్లిక్ స్కూల్స్ అయినా కాన్వెంట్లు అయినా సరే తెలుగు ఒక తప్పనిసరి సబ్జెక్టుగా నేర్చుకోవాలని ఆయన ఉత్తర్వులు జారీ చేయడం, తెలుగు భాష వినపడుతుంది కనపడుతుంది, తెలుగు భాష నేర్పబడుతుంది నేర్పించబడుతుంది రాష్ట్ర వ్యాప్తంగా చెప్పని నేను మనవి చేస్తూ, అదేవిధంగా తెలుగు భాష యొక్క వాడుక ఎంత పెరిగితే పత్రికకి ప్రసార మాధ్యమాలకు అంతే లాభం కాబట్టి, అదే తెలుగు కనుక లేకపోతే కనుక మీ పేపర్ను మూతపడే పరిస్థితి చదివేవాళ్ళు ఉండరు కాబట్టి ముఖ్యమంత్రి గారు తీసుకున్న ఈ నిర్ణయం 1వ తరగతి నుంచి 10వ తరగతి వరకు తెలుగు భాషని తప్పనిసరి సబ్జెక్టుగా ఇలా ఏర్పాటు చేసిన వారికి కృతజ్ఞతలు తెలియజేస్తూ మీ సహకారానికి మీకు కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను.